అందరికీ నమస్కారం. ఈ రోజున మన స్టూడియోకి వచ్చినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి భద్రాచలం ప్రాంతంలో గాదే మాధవరెడ్డి అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి వ్యక్తి ఈ రోజున మన స్టూడియోకి రావటం జరిగింది. కాబట్టి తన మాటల్లోనే తన గురించి మనం తెలుసుకుంటూ ఈ భద్రాచలం ప్రాంతంలో తను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఒకసారి తనతో మనం గుర్తు చేసుకొని ఈ భద్రాచలం ప్రాంతంలో తనకు ఇంత అభిమానాన్ని పంచుతున్న ప్రజలకు, అదేవిధంగా తన నుంచి సహాయ సహకారాలు పొందుతున్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వారికి గాదే మాధవరెడ్డి గారు అంటే ఒక దేవుడులా ఈ రోజున పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజున మన స్టూడియోకి పిలిచి మనం ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా మన యొక్క ఛానల్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. సో మనం గాదే మాధవరెడ్డి గారి గురించి మాట్లాడదాము. తన మాటల్లోనే అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా, వీక్షకులందరికీ సంతోషం మాధవరెడ్డి గారు మా స్టూడియోకి వచ్చినందుకు. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మేము పిలిచిన వెంటనే ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ, నువ్వు ఎక్కడికి ఏ టైంకి చెప్తే ఆ టైంకి నేను వీలు చూసుకొని వస్తా తమ్ముడు అని చెప్పేసి, మా కోసం అదేవిధంగా ప్రజల కోసం వీక్షకుల కోసం మీ సమయాన్ని మా స్టూడియోలో కేటాయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వాగతం తెలుపుతూ, గాదే మాధవరెడ్డి గారు అంటే భద్రాచలంలో తెలియనటువంటి పర్సన్ ఈ రోజునైతే ఎవరు లేరని మేము అనుకుంటున్నాం. గత 15 సంవత్సరాల నుంచి మీరు అనేక సేవా కార్యక్రమాలు అనేవి కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక రిలీజియన్కో లేదా ఇంకొకరికి అంటే మీ యొక్క కమ్యూనిటీకో అని ఎటువంటి భేదాలు లేకుండా మీరు అన్ని వర్గాల వారికి ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో మీరు ఇన్ని రకాలుగా మీరు చేయడానికి మీకు స్ఫూర్తిని ఎవరు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇంకోటి ఏంటంటే, మా బిజీ షెడ్యూల్లో మీరు పిలవగానే రమ్మని అంటే వచ్చామని ధన్యవాదాలు చెప్పారు. కానీ ఈ సమాజంలో ప్రజలకి సేవ చేసే మనిషి అంటూ తను ఒక మాధవరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని గుర్తించటం లేదు. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక వ్యక్తిని చూసో, ఒక వ్యవస్థను చూసో, లేక పక్క మనిషిని చూసి అతను చేస్తున్నాడు నేను చేయాలని వచ్చిందైతే నా ఉద్దేశం కాదండి. ఇది ఈ గిరిజన ప్రాంతంలో సుమారుగా 400 సంవత్సరాల క్రితం నుంచి జీవిస్తున్నటువంటి కుటుంబం మాది. బహుశా నాకు తెలిసి మాది 9వ తరమో 10వ తరమో, అంటే ఒక 350 సంవత్సరాల క్రితం సిరిసిల పర్వతం అనే ఏరియా నుంచి వచ్చామని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ చెప్పేవారట. అంటే నాకు తెలిసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి రెడ్డిరాజుల ప్రాంతం నుంచి వచ్చినటువంటి జాతికి, అంటే ఆ కోవకి చెందిన, ఆ కొమ్మలకు చెందినటువంటి వాళ్ళం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గిరిజనులు, గిరిజనేతరులు చాలా వెనకబడ్డ ప్రాంతం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఒక మహబూబ్నగర్ డిస్టిక్ అనుకోండి, లేకపోతే నల్గొండ డిస్టిక్లో కొన్ని ఏరియాస్ అనుకోండి, లేకపోతే శ్రీకాకుళం డిస్టిక్ అనుకోండి, అటువంటి ప్రాంతంలో ఎలాగ ఈరోజు కూడా ఎలా వెనకబడిందో, ఒకప్పుడు మన ఖమ్మం జిల్లా అలాంటి పరిస్థితిలో మా తల్లిదండ్రులు తాతలు ఇక్కడ ఉన్నటువంటి ఇదిలో వ్యవసాయం చేస్తూ, నాకు చిన్నప్పుడు నేను ఒక ఫస్ట్ క్లాస్ చదివే దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా మాకు 20 మంది పాలేరులు ఉండేవాళ్ళు. అంటే ఆ 20 మంది పాలేరులు ఉంటూ చేను పని చేసేటోళ్ళు వేరు, ఒక 100 మంది పని చేస్తూ ఉండేవాళ్ళు. మాకు బేరలు ఉండేవి, మిర్చి తోటలు ఉండేవి, పత్తి చేలు ఉండేవి, అన్నీ ఉండేవి. అటువంటి పరిస్థితిలో మా మదరు, మా ఫాదరు చుట్టాలు వచ్చినా వారిని ఎలా ఆదరించేవాళ్ళు అని మేము కళ్ళతో అప్పటి నుంచి ప్రాక్టికల్గా చూసేవాళ్ళం. అంటే వాళ్ళు వస్తే వారికి నీళ్లు ఇచ్చే విధానం, అన్నం పెట్టే విధానం, ఎవరు ఆకలితో ఉన్నారని కానీ వారు చూసే విధానాన్ని ముందుగా మేము ఫిజికల్గా, ప్రాక్టికల్గా ఇమిడింప చేసుకోగలిగాం. ఒకటి ఏంటంటే, రెండు, ఈ రోజున చుట్టం వస్తే తొందరగా వెళ్ళిపోతే మన ఇద్దరం వండుకున్న ముద్దని చరింత తిందామనే అటువంటి సమాజంలో బ్రతకడమో తెలుసుకోవడమో ఇక్కడ ఉన్న ప్రజలు అలాంటి మనస్తత్వం దౌర్భాగ్యం అయినప్పటికీ
అటువంటి కుటుంబంలో పెరగటం ఈ అది అది వంట పట్టించుకుంటూ వస్తూ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ ఏజెన్సీ బిడ్డలకి ఏదో ఒకటి చేయాలి. అది గిరిజనులా గిరిజనేతరులా అనేది కాదండి, ఏదో ఒకటి సమాజానికి చేయాలి అనేది మా ఫాదరు గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిన వారసత్వంగానే అనుకోవచ్చు. రెండోది మా మదరు కూడా చాలా ఆమె భక్తురాలు, వచ్చిన చుట్టాలు కానీ చేయలో పనిచేసిన వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఈరోజు అన్నము లేకుండా పంపించిన దాఖలాలు లేవు. దాన్ని ఇంకొంచెం నేను అభివృద్ధి అంటే ఇంకొంచెము అడ్వాన్స్గా ప్రజల్లోకి పోయి సేవ చేయడానికి ఆ చేస్తున్నాను అంటే మీరు ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఇట్లా చేసిన దాన్ని గుర్తించేటువంటి మీలాంటి మరి ఏదైతే ఇవాళ రాజేష్ గారి స్టూడియోకి పిలిచారో మరి పిలిచారు అంటే కారణం ఏంటంటే ఒక మనిషి చేస్తుండడానికి గుర్తించారు. మీరు ఎప్పుడైతే గుర్తించి మీరు చేసేది కరెక్ట్ అంటున్నారో మాకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది. దాని మీద మేము ప్రజలకి సేవ చేయడానికి ఇష్టంగా చేయగలుగుతున్నాం. మరి ఎంతోమంది కోటీశ్వరులు ఉంటూ ఉంటారు, వందల కోట్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళకి మంచి కాస్ట్లీ కారు ఉంది లేకపోతే కాస్ట్లీ ఇల్లు ఉంది కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటారు మరి అని చూసి అంటారు కొందరు. కొందరు ఏంటంటే వాళ్ళ బట్టలు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ కారు చూసి వాళ్ళు మురిసిపోతారు. కానీ నేను మురిసిపోయేది ఏంటంటే ఒక అభాగ్యుడికి ఏదన్నా నా వంతుగా వృతాపత్తిగా సాయం చేయగలిగితే వాళ్ళు ఎక్కడన్నా 5 నెలల తర్వాత కలిసి సార్ మీరు చేసింది ఆ రోజు సహాయం మాకు ఇలా ఉపయోగపడ్డది, మా పాపకు మీరు ఫీజు కట్టగలిగారు, మంచి పర్సంటేజ్ వచ్చింది సార్ అని ఇంటికి వచ్చి కృతజ్ఞత చెప్పడానికి వచ్చిన రోజు ఆ పడే అటువంటి ఆనందం ఆ తృప్తి నాకు అది నేను మాటలతో కూడా చెప్పలేను. కాబట్టి ఈ ప్రాంతంలో నేను చేసే సర్వీస్కి ఆ సర్వీస్ని పొందిన వాళ్ళు నా కాడికి వచ్చి కృతజ్ఞత చెప్పడం వల్లే నేను ఇంత ముందుకు పోయి కొన్ని సర్వీసులు చేయగలుగుతున్నానని సంతోషిస్తున్నాను. ఓకే మాధవ్ రెడ్డి గారు, అదేవిధంగా చూసినట్లయితే మీరు లయన్స్ క్లబ్కి సెక్రటరీగా చేశారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ మెంబర్గా ఉన్నట్లున్నారు, అదేవిధంగా దాంట్లో మీకు కొన్ని అవార్డ్స్ రివార్డ్ సంథింగ్ వచ్చినట్టు మీరు చేసే సేవలకు కాదు. దాంతోపాటు గ్రీన్ భద్రాద్రి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రోజున భద్రాచలం పచ్చగా ఉండటానికి కారణం మీరు ఆ రోజున నాటించినటువంటి మొక్కలు, మొక్కలు నాటించటమే కాకుండా వాటిని కాపాడే నేపథ్యంలో కూడా వాటికి ఇంకా అదనంగా మీరు చేసినటువంటి ఆ సేఫ్టీ ఫెన్సింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున అనేక మొక్కలు ఈ రోజున చాలా పెద్ద ఎత్తున పెరిగి భద్రాచలం ఎక్కడ చూసినా సరే ఆ మొక్కలు చూస్తే గాదే మాధవ్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు అనే దానికి సంకేతంగా మారింది. కానీ చాలా గొప్ప విషయం, ఎందుకంటే ముందు చూపుగానే మీరు ఆలోచించబట్టి ఈ రోజున భద్రాచలం వస్తున్నటువంటి భక్తులు ఎంతో చక్కగా సేద తీర్చుకోగలుగుతున్నారు. ఇదివరకు భద్రాచలం పుణ్యక్షేత్రానికి రావాలి అంటే పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి కలిసిపోయే వాళ్ళు చేసుకున్న తర్వాత సేద తీరలేని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున చూసినట్లయితే ఆ కరకట్ట కింద మీరు నాటినటువంటి మొక్కలు అదేవిధంగా మీరు కాపాడినటువంటి తీరు వల్ల ఈ రోజున పెద్దగా అవి ఈ రోజున ప్రతి ఒక్కరు సేద తీర్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆ విషయంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. దానితో పాటు మీరు మన గ్రంథాలయానికి మీరు కొంత డొనేట్ చేయడం జరిగింది, బుక్స్ కానీ తర్వాత ఇంకా మెటీరియల్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డొనేట్ చేయడం జరిగింది. దాంతోపాటు శివాలయంలో మీరు శివాలయం ఈరోజు డెవలప్ అయిందంటే ఒక మాధవ్ రెడ్డి గారి యొక్క చేయూత దానికి ఉందని చెప్పేసి మేము తెలుసుకున్న విషయాల్లో గ్రహించాము. మీరు శివుడి యొక్క ఆశీస్సుల వల్లే మీరు చల్లగా ఉన్నారా లేదంటే మీ యొక్క చేసే సేవా కార్యక్రమాలు మీకు ఆశీస్సులుగా మారాయా? మీరు శివుని నమ్ముతున్నారు అంటున్నారు కదా, మీరు దేవుడు ఇచ్చిన ఆశీస్సుల వల్ల ప్రజలకు సేవ చేస్తున్నారా లేక ప్రజలకు సేవ చేయడం వల్ల ఆశీస్సులు మీ మీద ఉంటున్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఏదైనా ముందుగా చెప్పాలంటే మా తల్లిదండ్రుల ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. వారు చేసినటువంటి పూర్వ జన్మ సుకృతం వల్ల ఈ రోజున 6వ కొడుకుగా 9వ సంతానంగా నేను మంచి సర్వీస్ని ఇవ్వటానికి ఒకటి, రెండోది శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కొట్టదని శివుడు యొక్క ఆశీస్సు ఆయన యొక్క బ్లెస్సింగ్తోని నేను మీరు అన్నది చాలా మంచి ప్రశ్న అడిగారు నన్ను. శివుడిని దర్శనం చేసుకుంది నేను ఏ రోజు బయటకు వెళ్ళినందు రామ జన్మభూమి రామ గడ్డ మీద పుట్టిన నేను శివ దర్శనం చేసుకుంది బయటికి పోను రాజేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దాంతోపాటు శివాలయం అభివృద్ధిలో ఉన్నది అంటే కాస్త మాధవ్ రెడ్డి తుమ్మలపల్లి సత్యామూర్తి గారు వారు వ్యవస్థాపక అధ్యక్షుడు, వారు ఉండి వారు వెనక నేను
ఎప్పుడు కూడా సత్యనామూర్తి గారు బాగా చెప్తా ఉంటారు, మాధవరెడ్డి గారు నా తదనంతరం ఆయనే చూసుకోవాలి ఇది అని ఒక గొప్ప మాట చెప్తా ఉంటారు. దానికి తోడు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో మనం ముందుకి దాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాం. ఏదైనా ఒక వ్యవస్థ నడుస్తుంది అంటే వ్యక్తుల సహాయ సహకారాలతోనండి దాన్ని మనం ఒక రూట్లో నడిపించడానికి దిశని దశని చూపించేటువంటి నిర్దేశకులను మాత్రమే దానికి కోఆపరేట్ చేసేది మటుకి వాళ్ళు భక్తులే. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు కూడా చాలా మంచి మనిషి వారు. ఆ పూజారి గారు యొక్క పూజ వల్ల మనము భక్తులతో పాటు చేస్తూ ఉన్నామండి. అది అలాగా ఒక 16 సంవత్సరాల నుంచి స్వామివారి టెంపుల్ బాగా అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇవాళ భద్రాచలంలోనే వెంకటేశ్వర కాళీ ఉమారామలింగేశ్వర స్వామి అంటే చాలా ప్రసిద్ధిగాంచిన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం. అలాగే మీరు అన్నట్టు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం అనేది కూడా నాకు ఒక చెప్పాలంటే అండి అది ఒక తోడపుట్టిన ఇల్లు. లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలంలో పనిచేస్తున్నానంటే ఒక 70 కుటుంబాలు 70 మంది సభ్యులు, వారు సతీమణులు అంటే సోదరీమణులు నాకు. వారందరూ కలిసి ఏదైనా సందర్భంలో ఎవరింట్లోనన్నా ఒక మ్యారేజ్ డే ఉంది, పుట్టినరోజు ఉంది, అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, గృహప్రవేశం ఉంది అంటే అందరం కలుసుకోవడం ముందుగా అదొక పండగ వాతావరణం. అదే సేమ్ టైం లయనిజంలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా కొంచెం యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంటారండి మెంబర్స్. ఎవరైనా ఎక్కడైనా ఉంటారు, ఇంట్లో ఉంటారు, లయన్స్ క్లబ్లో ఉంటారు, బయట డిపార్ట్మెంట్లో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. లయన్స్ క్లబ్లోకి వచ్చినాక కొంతమంది సీనియర్స్ సహాయ సహకారాలు వాళ్ళ యొక్క పుషింగ్తో నేను కొంచెం ఉత్సాహంగా ఏదో ఒకటి అంటే వేదిక కావాలి. ఇవాళ మీరు ఈ స్టూడియోలో మీది ఒక వేదిక, అదే ఎక్కడో రోడ్డు మీద ఇంత స్టూడియో ఇంత మీరు ఇచ్చేయలేరు కదండి. అలాగే మాకంటూ ఒక వేదికతోని ఆ లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం అనే ఒక సంస్థలో మీరు పనిచేయటం, ఒక సభ్యుడిగా పనిచేయటం నిజంగా అదృష్టమే. 2015 అలీం ఖాన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కార్యదర్శిగా చేశాను, బెస్ట్ సెక్రటరీ అవార్డును తీసుకున్నాను. క్లబ్లో ప్రెసిడెంట్ గారు మిగతా సీనియర్ సభ్యుల సహకారంతో మంచి పేరు తెచ్చుకోగలిగాను. అదే సేమ్ టైము 2017-18 ఎస్కేటి గ్రూప్ డైరెక్టరు అధినేత దోసపాటి రాము గారు నన్ను మళ్ళీ వారు కోరిక పడి మాధవరెడ్డి ఉంటేనే నేను ప్రెసిడెంట్ చేస్తానని బాగా నిబంధన పెట్టి ఖచ్చితంగా నువ్వు చేయాలి మాధవ్, నువ్వు చేస్తే నేను ప్రెసిడెంట్ అని చెప్పి అప్పటి వరకు ఒప్పుకోలేదు నేను ఒప్పుకునేంతవరకు. ఆ ప్రెసిడెంట్ గారు కూడా మళ్ళీ 2వ సారి నేను సెక్రటరీ చేయటం, అలాగే ఆర్సి రీజన్ మీట్లో బెస్ట్ సెక్రటరీ అవార్డు రావటం, అట్లాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ దగ్గర నుంచి బెస్ట్ సెక్రటరీ అవార్డు రావటం, ఇంటర్నేషనల్లో కూడా నాకు ఒక మంచి గుర్తింపు రావడం, అయితే ఈ భద్రాచల స్థానిక లయన్స్ క్లబ్ వాళ్ళ సభ్యుల ఒక ఆదరణతోనే నేను ముందుకు వచ్చానని నేను ఆశిస్తున్నా. అదే సేమ్ టైం ఏంటంటే నాకు కూడా చేస్తే ఒక కమిటెడ్గా చేసే అలవాటు నాకు ఉంది. అది మంచి కావచ్చు చెడు కావచ్చు. ఇప్పుడు మీ మీద మీరు ఒకటి చేస్తానంటే మీరు ముక్కుసూటిగా నన్ను ఒక క్వశ్చన్ అడిగారనుకోండి, అది నాకు బాధగా ఉండొచ్చు. కానీ నేను రియలైజ్ అయ్యి నేను కరెక్ట్గా నా డెసిషన్ తీసుకోగలిగితే అది మంచిదా చెడని నా అంతరాత్మకు తెలుస్తుంది. అలాగే నేను ఏదైనా లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం కానివ్వండి, గ్రీన్ భద్రాద్రి కానివ్వండి, శివాలయం కానివ్వండి, లేకపోతే కళ్ళజోళ్ల పంపిణీ కానివ్వండి, లేకపోతే అగ్ని బాధితులు కానివ్వండి, లేకపోతే గోదావరి మహాఆరతి కార్యక్రమం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న భద్రాద్రి బాధోత్సవం కానివ్వండి, కళాభారతిలో కూడా నేను వెళ్ళను. కానీ వారు నాది ఒక ఫోటో పెట్టుకొని నన్ను ఆహ్వానించి చేస్తూ ఉంటారంటే నేను ఎందులోనన్నా కమిట్ అయ్యానంటే కమిటెడ్గా పనిచేస్తాను. అదే నా యొక్క సక్సెస్ రేట్, సక్సెస్ బాట. దానికి డబ్బులు అవుతాయా, ఇంకోటి అవుతాయా, ఇంకోరు హెల్పింగ్ ఉందా, ఇంకోరు కాలు పట్టుకొని వెనక్కి గుంజినా ముందుకు గుంజినా నేను చేయాలనుకున్నది చేసి తీరుతాను. మెయిన్గా నా కాన్సెప్ట్ అది. సో నేను అది అలాగే లయన్స్ క్లబ్లో బెస్ట్ సెక్రటరీగా ఇది చేసుకొని లాస్ట్ ఇయర్ కూడా నన్ను ప్రెసిడెంట్ చేయమంటే కూడా ఒక 2 ఇయర్స్ వరకు నాకు ఇప్పుడు వద్దండి అని చెప్పి నేను అనటం, ఆ క్రమంలోనే పిల్లలు చదువులు ఉన్నాయని కొద్దిగా అంటే చదువులు ఉన్నాయి నా పర్సనల్ పని ఉంది అన్నానంటే అర్థం ఏంటంటే నేను ఒప్పుకోను, ఒప్పుకున్నానంటే మేదేసుకొని పర్ఫెక్ట్గా చేస్తాను. అది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, అయ్యి ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకం ఉండొచ్చు ఏమి, కానీ నా సిస్టమ్ నా పద్ధతి అయితే అది. సో ఆ శివాలయం కానివ్వండి, లయన్స్ క్లబ్ పరంగా ఈ రకంగా అయ్యాను. మరి గ్రీన్ భద్రాద్రి అన్నారు, గ్రీన్ భద్రాద్రిలో మహాన్ భావుడు గణేష్ గారని రిటైర్డ్ ఎంప్లాయీ అంటే హార్టికల్చరల్ వారు డిప్యూటీ కలెక్టర్గా పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారి టైంలో వారు వచ్చి గణేష్ గారని వారు వ్యవస్థాపక అధ్యక్షులు అండి. ఇక్కడ మహానుభావుడు అయిందే పుణ్యం, ఇక్కడ ఎవరని చెప్పుకున్నా ఎంతమంది చెప్పుకున్నా 7వ ప్రెసిడెంట్గా నేను చేశాను.
అది ఊర్లో చాలామంది దాతల సహాయ సహకారాలతో నేను ఎక్కడికి వెళ్ళినా మా యొక్క సెక్రటరీ ట్రెజరర్ని తీసుకొని వెళ్ళినా బాగా వచ్చినాయి. అలాగే ఊళ్ళో పెద్దలు కూడా సీనియర్స్ ఉన్నటువంటి జిఎస్ శంకరరావు గారు కానివ్వండి, దేశప్ప గారు కానివ్వండి, కాస్త నాకు మెలిదండుకున్నారు. అట్ ద సేమ్ టైము మెంబర్స్ కూడా అందరూ ఉండి వాళ్ళ సహాయాన్ని అందుకొని నేను కొంచెం ముందుకు పోగలిగాను. వాస్తవంగా నేను ప్రెసిడెంట్గా చేసేటప్పుడు నాకన్నా ముందు దేశప్ప గారు ప్రెసిడెంట్గా చేసేటప్పుడు కూడా నేను సెక్రటరీగా చేస్తున్న లయన్స్ క్లబ్లో అప్పుడు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి గవర్నర్ గారికి చెప్పి 150 ట్రీ గార్డ్స్ తెప్పించగలిగాం. అంటే నేను ప్రెసిడెంట్గా లేనప్పుడు కూడా, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇంక్లూడింగ్ కంచెతోని ఇనప కంచెలతోని వేసి మొక్కల్ని మనం మంచిగా పెంచగలిగామనే తృప్తి కలుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటే ఎండిఓ గారి ఆఫీస్ దగ్గర నుంచి దాంగే ప్రసాద్ హీరో షోరూమ్ వరకు కూడా మీరు చూస్తే ఆ సుజుకి షోరూమ్ కోటిరెడ్డి గారు వాళ్ళంతా డోనర్స్ మనకి. ఎండిఓ మేడం రమాదేవి గారు ఉండగా బాగా కోఆపరేట్ చేశారు. హీరో షోరూమ్ అట్లే దాంగే ప్రసాద్ గారు అబ్బాయి భరత్ గారు డాక్టర్ గారు మేము పోగా అడగగానే అలాగా కోఆపరేట్ చేస్తే వాళ్ళ ముందు వాళ్ళు ఎంత ఆదరాభిమానాలతో పైసలు ఇచ్చారో వాళ్ళ ముందు చేసిన మొక్కలు కూడా అన్నీ అంత ఏపుగా కనపడుతున్నాయి. అంటే అది ఒక ప్రజల ఆదరాభిమానం ఉండాలి, ప్రజల యొక్క వారి యొక్క సంరక్షణ ఉండాలి. కానీ వాళ్ళ సంరక్షణలో మన యొక్క భాగస్వామ్యంలో మనం దాన్ని సక్సెస్ చేయగలిగామని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గణేష్ గారు మహానుభావుడు ఆయన ఈ గ్రీన్ భద్రాచలం మంచి పేరు పెట్టి దానికి భద్రాచలంలో ప్రముఖులు కూడా ముందుకు తీసుకెళ్ళటం చాలా అభినందనీయం. నాకు కూడా అందులో కాస్తంత సేవ చేసే భాగ్యం కలిగినందుకు నేను కూడా చాలా సంతోషించానండి. వృక్షో రక్షిత రక్షత, వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి ఒక నినాదంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి దళిపల్లి రామయ్య గారు ఏదైతే నినాదంతో పోతున్నాడో మహానుభావుడు అయినా దళిపల్లి రామయ్య గారితో కూడా నేను లాస్ట్ ఇయర్ అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు కూడా అందుకున్నా కోదాడ కిడ్స్ కాలేజీలో. మరి అటువంటి మహానుభావుల స్ఫూర్తితో నేను ముందుకి వెళ్ళగలిగాను రాజేష్ గారు. ఇంకోటి మాధవరెడ్డి గారు, నేను ప్రజల్లో వెళ్ళాను, నేను ప్రజల్లోకి వెళ్ళి నేను ఈ కార్యక్రమం చేయడానికి ఎవరైతే బెస్ట్ పర్సన్, భద్రాచలంలో అనేక మంది ప్రముఖులుగా ఉన్నారు ఎవరు అనేది నేను నేను వెళ్ళి కనుక్కున్నప్పుడు నాకు మ్యాక్సిమం నెంబర్స్ మీ పేరునే సూచించాను. ఎందుకంటే చాలామంది ప్రముఖులుగా చలామణి అవుతున్నటువంటి ఈ భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రముఖులుగా చలామణి అవుతున్నారని ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలు వాళ్ళ ప్రచారం కోసమే చేస్తున్నట్టే ఉంటున్నాయి తప్ప అది ప్రజలకి చేరువయ్యేలాగానో లేదా వాళ్ళ మనస్ఫూర్తిగా చేసినట్టు ఉండే పరిస్థితి లేదనేది చాలామంది నుంచి వచ్చింది. కానీ మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఈ సేవ చేయాలి, ఇది 10 మందికి ఉపయోగపడాలి, దీని ద్వారా ఇంకొకరికి ఒక కుటుంబంలో ఎవరికైనా మంచి జరగాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మాధవరెడ్డి గారు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఎంతో డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, లెక్క కూడా ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని నేను స్టడీ చేసేప్పుడు మీరు చేసినాను మినిమం 20,000-30,000 పైన ఉంటుంది తప్ప ఏది కూడా 1,000-2,000 అంటే తెలియని ఇంకెన్ని చేస్తున్నారో మాకు తెలియదు. మేము అబ్జర్వ్ చేసిన వాటిలో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఒకరికి ఇప్పుడు ఆపరేషన్ అంటే ఒక 20,000 డొనేట్ చేయడం, మన ఒక 60,000 ఎంతో, మన 70,000 ఏమో అక్కడ మన ఇల్లులు కాలిపోయినప్పుడు చేశారు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే కొన్ని లక్షలు మీరు ప్రజల మీద ఇంత ఇష్టంతో పెడుతున్నారు అనంటే మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ముందు పెడుతున్నారు, ముందు ప్రజల్లోకి వెళ్ళి మంచి అనిపించుకొని తర్వాత సరే భద్రాచలం ఎలాగూ మనకి 170 Act మీకు ఎలాగూ ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం అయితే లేదు, కానీ ఇంకా ఏమన్నా అవకాశాల కోసం లేదా నామినేటెడ్ పదవుల కోసం ఏమన్నా మీరేమన్నా మీ మనసులో ఏమన్నా ఉందా? అంటే నేను చాలా చాలా మంచి ప్రశ్న అడిగాను. ప్రజల్లో కొంత ఒక క్యాడర్కి అంటే ప్రజలనే కాదు కొంతమంది మీకు ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కానీ కొంతమంది ప్రజలకి ఒక కైండ్ ఆఫ్ పర్సన్స్కి ఎలా కనిపిస్తుంది అని అంటే ఇంత సేవ ఇంత ఇంత ఖర్చులు పెడుతున్నారు, ఇంత ఇంత అమౌంట్ పెడుతున్నారు, వాళ్ళకి కుటుంబం ఉన్నది కదా, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఉన్నది కదా, ఈ డబ్బులు మొత్తం మన మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రజల మీద లేదా పేదవాళ్ళ మీద లేదా ఇంకెవరికైనా అవసరమైతే ఇవి ఇన్వెస్ట్ చేయడానికి గల ఇంటెన్షన్ ఏంటనేది కొంతమంది పబ్లిక్లో ఉంటుంది. సో దాన్ని మీరు క్లారిఫై చేయగలరా?
చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. రాజకీయంలోకి రావాలి అంటే వాస్తవం మాది రాజకీయ కుటుంబం. 1960 నుంచి కూడా రాజకీయ కుటుంబం అయినప్పటికీ మాది, మా నాన్నగారు, మా పెద్దన్నయ్య కూడా రాజకీయంగా డిసిసి ప్రెసిడెంట్ హోదాలో వారు సరే మా నుంచి కొంచెం దూరం అయిపోయారు. ఆ దేవుడు కొంచెం అంత ఉంచలేకపోయారు మా దురదృష్టం. అయినప్పటికీ రాజకీయ కుటుంబం అయినప్పటికీ రాజేష్ గారు మీరు ఒక మాట మీరు అడిగిన దాంట్లో నేను ఎమ్మెల్యేనైనా కూడా 5 సంవత్సరాలే నాకు విలువిస్తారు, ప్రజలు కానివ్వండి, పత్రికా వాళ్ళు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి. కానీ ఇప్పుడు మీరు అన్నారే ఊళ్ళో నేను ఎక్కడ అడిగినా ప్రతి ఒక్కరూ మాధవరెడ్డి అని చెప్తున్నారు. మరి 60, 70, 80 ఇయర్స్ ఉన్న మహానుభావులు ఉన్నారు, 45 సంవత్సరాల మాధవరెడ్డి ఎందుకు అడుగుతున్నారండి అంటే రాజకీయాల్లోకి రాకుండా వచ్చి సర్వీస్ చేస్తే తృప్తి. ఓకే, రాజకీయాల్లో 5 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళని వారు పట్టించుకోరు, వాళ్ళని ఏళ్ళు పట్టించుకోరు. రాజకీయ అండతోని చేసే సర్వీసు వాళ్ళకి 5 సంవత్సరాలు మాత్రమే. కానీ నాతోని నేను ఇంట్రెస్ట్గా చేసే సర్వీసు జీవితకాలం ఉంటుంది. నాకు ఎప్పటికీ కూడా ప్రజల్లో ఒకసారి నాకు అధికారం అనధికారం ఉండదు కాబట్టి ఎప్పటికీ ప్రజల నుంచి నాకు స్పందన వస్తుంది, అంటే అభినందనలు వస్తూనే ఉంటాయి, నాకు ఎనర్జీ వస్తూనే ఉంటుంది, సర్వీస్ చేసుకుంటూ పోగలుగుతాం. అంటే ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. నా సాటిస్ఫాక్షన్కి చేస్తూ ప్రజల్లోకి ఏదో ఒకటి చేయాలనే తపన, అది జీన్స్ కావచ్చు, లేకపోతే నాలో ఉన్నటువంటి ఒక తపన కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి నేను ఏదో ఒకటి చేసి మెప్పు పొందాలా అనే ఒక తృప్తి కొరకు కావచ్చు. కానీ రాజకీయాల్లోకి వస్తామంటే ఆ భగవంతుడు అనుగ్రహిస్తే వస్తాము, కొంచెం బాగా చేయగలుగుతాం కావచ్చు. నామినేటెడ్ పోస్టుల కంటే నేను యాక్చువల్గా అసలు దాన్ని నేను ఆశపడే క్యారెక్టర్ అయితే నాది కాదండి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, స్వయాన మా ఇంటి పేరట ఆయన గాదె వెంకటరెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ చేశారు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో. మా సొంత మా బ్రదరే ఆయన, మా చిత్తాత పెద్దాత కొడుకులో మేము. గాదె వెంకటరెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ చేసిన నాడు నేను బాగా ఆధ్యాత్మికంగా ఉంటానని మీకు తెలుసు. ఇప్పుడే మీరు శివాలయం గురించి మాట్లాడారు. ఆనాడు నేను తీసుకోవాలంటే పెద్దమ్మ తల్లి చైర్మన్ తీసుకోగలుగుతా, భద్రాచలం రాములు వారి డైరెక్టర్నైనా తీసుకోగలుగుతా, లేకపోతే ఇంకెక్కడన్నా తీసుకోగలుగుతా, ఎక్కడన్నా స్టేట్లో కానివ్వండి, లేకపోతే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా కానివ్వండి. అది నామినేటెడ్ పోస్ట్ అనేది వరించి వస్తే తప్ప మనం ఏదో ఒకటి పోయి అడ్డుపడి పోదాం అనుకున్నాను. అయితే అండి నేను టీఆర్ఎస్లో ఇవాళ ఎంత సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాను, టీఆర్ఎస్లో ఒక జిల్లా నాయకుల్లో ప్రముఖుడుగా వెళ్ళిపోయి ఇవాళ భద్రాచల శ్రీరామచంద్రుడు కూడా నేను ఒక డైరెక్టర్గా కొట్టుకోవాలనేది నాకు ఉంటే ఆ తపన నేను ఆ రూట్లో పోయేటండి. నాకు చాలా కోరిక కూడా ఉందండి. వేరే కోరికల మాట ఏమో కానీ భగవంతుడికి సేవ చేయాలంటే నేను ఏదో ఒకటి చేయాలనేది ఉంది. కానీ అది నిజంగా నాకు అనుగ్రహం అవకాశం భగవంతుడు ఇస్తే నేను చేస్తాను. రెండోది ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఇంతమందికి మీరు మెడికల్గా ఇంతమందికి ఇంత సేవ ఎందుకు చేస్తున్నారు అంటే 2007 జూన్ 5వ తారీఖు రోజున అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక బార్బర్ షాప్కి వెళ్తే ఉదయం 6:30 గంటలకి నా కడుపులో నొప్పి వచ్చింది. 6:30కి నొప్పి వచ్చింది, 7:30 వరకు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. అంటే అప్పటి వరకు నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. 8 గంటలకి ఇంకా సివియర్ పొజిషన్ అయిపోయింది. సీతారామరాజు గారు మేడీ లైఫ్ హాస్పిటల్ కొత్తగా పెట్టారు అదే ఓపెనింగ్ ఆ మంత్లో. వారి దగ్గర నేను జాయిన్ అయినాక ఆ రోజుల్లో 20,000 రూపాయలు అయినాయి 24 అవర్స్ 30 అవర్స్. ఇక్కడ మీన కష్టం అండి అని చెప్పేసి ఖమ్మం సెట్టుపల్లి నాగేశ్వరరావు గారు నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆయనకు చాలా కష్టం అండి, 2 లక్షల రూపాయలు కడితే జాయిన్ చేసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తే ఆన్ ది స్పాట్ 50,000 ఉంటే కట్టి జాయిన్ చేసి అక్కడ 27 రోజులు ఉంచుకున్న తర్వాత ఆయన ఏదో రకంగా బ్రతికించి ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 15 రోజులు ఉన్నాక యథాతథ మళ్ళీ భద్రాచలంలో ఇప్పుడు దాకా చెప్పిన డాక్టర్స్ అందరు ఎవరైతే ఉన్నారో మరి అటు డాక్టర్ సుదర్శన్ గారు కానివ్వండి, డాక్టర్ రాజశేఖర్ గారు, డాక్టర్ శ్రీధర్ వర్మ గారు, అలాగే డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ ప్రభాశంకర్ హాస్పిటల్ అధినేత ఎవరైతే ఉన్నారో శంకర్ గారు, వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారు. హాస్పిటల్లో పడ్డ వాళ్ళకి మనం వెళ్ళి అక్కడ సర్వీస్ చేయటం, ఆ సర్వీస్ చేసినట్టే కాకుండా వాళ్ళకి వాళ్ళతో వచ్చినటువంటి ఎవరైతే సేవకులు ఉంటారో అంటే వాళ్ళ యొక్క వాళ్ళతో వచ్చే తోడు వచ్చే వారికి కూడా అన్నం వండి పంపించడం కానివ్వండి, మరి వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు 5 రోజులున్నా 6 రోజులున్నా ఆ తర్వాత కూడా హాస్పిటల్లో ఏదైనా ఛార్జెస్ దగ్గర కూడా ఆ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడి
ఆ బిల్లు తగ్గించేసి పంపించడం ఇదంతా కూడా మనకి చేయటం వల్ల చాలా తృప్తిగా ఉంటా ఉంటుంది. అలాగే ఏంటంటే చాలాసార్లు శంకర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి పర్సనల్ ఆఫీసులోకి రమ్మని కూడా ఒకసారి నాకు మెసేజ్ కూడా పెట్టారు, మీకు ఇప్పుడే చూపించాను చూశారు కదా. అలాగే నాకు చాలాసార్లు చెప్తూ ఉంటారు మీ తల్లిదండ్రులు నిజంగా మీరు మిమ్మల్ని నాకు పరిచయం చేయటం నా అదృష్టం అని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, మీకు చక్కటి మీకు తగిన సహాయం చేసే భార్య దొరకడం అదృష్టం, మీకు ముత్యాలు లాంటి పిల్లలు పుట్టడం కూడా పిల్లలు అలా జులై గాల్లో అయితే మీరు ఏం చేయగలుగుతారు, మీరు సర్వీస్ చేసే చేయడానికి మీకు ముందు మనసంతా పిల్లలు డిస్టర్బెన్స్లో ఉంటుంది, ఎంత ఆస్తి ఉన్నది అనేది కాదు కానీ పిల్లలు చదువుకుంటున్నారు మీరు హ్యాపీగా మీరు సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ ప్రజలకు చేయగలుగుతున్నారంటే ఇదంతా కూడా మీ తల్లిదండ్రులు మీరు మీ అద్దాంగి మీ సతీమణి మరి ఎవరైతే ఉన్నారో వారు వారితో పాటు మీ పిల్లలు కూడా రక్తపుత్రాలు లాంటివాళ్ళు కాబట్టి మీరు చేయగలుగుతున్నారన్నారు. నిజంగా అది కూడా ఒక భగవంతుడి ఆశీస్సులో ప్రజల బ్లెస్సింగ్స్ కూడా. అట్ ద సేమ్ టైము మెడికల్గా ఉన్న వచ్చిన వారందరికి కూడా ఏ రోజు కూడా అర్ధరాత్రి ఫోన్ కొట్టినా కూడా దానికి ఎగ్జాంపుల్ ఇవాళకి 3 డేస్ అయింది, చెర్ల నుంచి మా బంధువులు వచ్చారు, చాలా పూర్ పీపుల్ వాళ్ళు, వాళ్ళు వచ్చారు ఇక్కడ కొత్తగా ఇప్పుడు డాక్టర్స్ ఎవరు లేరు, ప్రైవేటు డాక్టర్స్ అందరు కూడా ప్రైవేటు వైద్యాన్ని వెళ్ళిపోయారు అంటే హాస్పిటల్స్ పెట్టుకొని వెళ్ళిపోయారు. మరి డాక్టరు సూపర్నెంట్ గారికి యుగంధర్ గారికి ఫోన్ చేస్తే ఎవరు లేరు సార్ మరి ఎలాగా అని చెప్పేసి అంటే నా అదృష్టం కొద్దిగా నా మిత్రుడు నాకు సన్నిహితులు అబ్రహం గారు కూతురు ఆమె అలీనా గారు కూడా ఇప్పుడు డాక్టర్ అవ్వడం ఒక మా ఇద్దరు సంభాషణలో వచ్చింది, వాళ్ళు వస్తున్నారు పెయిన్స్ వస్తున్నాయని ఎలా చేయాలి ఏం చేయాలి డాక్టర్సే లేరు కదంటే పాపం వారికి ఫోన్ చేయటం మా పాపకి చేస్తానని చేసి వాళ్ళు వచ్చిన 5 నిమిషాల్లో డెలివరీ చేయగలిగారు. ఆ సందర్భం ఆ సన్నివేశం చూస్తే మనం నిజంగా డివోటీగా సర్వీస్ చేసేటప్పుడు అబ్రహం గారు కూతురు డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె గారు బయటకు వచ్చి పేషెంట్ని అడిగిందట మాధవరెడ్డి అంకుల తాలూకా మీరేనా అని. అంటే మనం చేసే సర్వీసు నిజమైంది అయితే మనం చేసే సర్వీసులో నిబద్ధత ఉంటే అది ఆడంబరం కాకుండా ఆర్ట్ఫుల్గా ఉంటే ప్రజలు కూడా మనందరం వచ్చి సర్వీస్ చేయడానికి మనకి సహకరించడానికి కూడా వస్తారంటానికి ఇది ఒక నిదర్శనం అనిపించింది నాకు. ఓకే మాధవరెడ్డి గారు ఇప్పుడు భద్రాచలంలో మీతో పాటు సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ అందరితో పోలిస్తే మీరు చాలా డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రచార ఆర్పాటాల కోసమే చేస్తున్నట్టు అంటే అందరినీ అనట్లేదు కొంతమందిని, కొంతమంది అలాగే ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ఒక మనసు పెట్టి తన మనస్సాక్షితో చేస్తున్నటువంటి సంతృప్తి తను చేసే సేవ తనకు సంతృప్తిని ఇచ్చి తను ఇంకా ప్రజల్లో ఆశీస్సులు ఇస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇస్తూ మిమ్మల్ని ఇంకా ఇంకా మీ యొక్క ఉన్నతత్వాన్ని మీ హోదాని ఇంకా పెంచుకుంటూ పోతుంది. ఈ సందర్భంలో మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు మీ ముందు మెచ్చుకొని మీ వెనకాల వెళ్ళి మాట్లాడటం జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇంత ఒక మంచి ఉన్నత విలువలు కలిగి ఉన్నటువంటి మీరు ఇలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైనప్పుడు మీ మనసు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఎదురైన ఏమైనా ఉన్నాయా? ఇట్లా ఖచ్చితమైన మాట అడిగారు, అది రాజకీయం కానివ్వండి సోషల్ సర్వీస్ కానివ్వండి అన్నదమ్ముడు కానివ్వండి నైబర్స్ కానివ్వండి ప్రతి మనిషిలో ప్రతి సంస్థలో వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి అసూయ పరులు ఖచ్చితంగా ఉంటారండి. అది ఏ వృత్తి అనేది కాదు ఏ సర్వీస్ అనేది కాదు, ఏమి చేయలేకపోయినా కూడా మరి మనం చేసేదానికి కాలు పెట్టి వెనక్కి గుంచడానికి ఖచ్చితంగా ఉన్నారండి. ఉన్నప్పటికీ కూడా పాజిటివ్గా ఎవరైతే మనల్ని చెప్తూ ఉంటారో వారిని ఆదర్శం తీసుకుంటాము, ఈ కాలు పెట్టి లాగేటోళ్ళని వదిలేస్తూ ఉంటాం. అవి కొన్ని సందర్భాల్లో నన్ను బాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అవి ఇలా అన్నారు నన్ను తట్టుకోలేక ఒక మిత్రులని ఏమండి ఇలా అన్నారట ఎందుకు ఇలా అంటున్నారు అంటే మీ ఎదుగుదలే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు వాళ్ళే అనారోగ్యానికి గురవుతారు మీరు కానిచ్చేసేయండి అని ఇద్దరు ముగ్గురు పెద్ద తలకాయలు నాకు మంచి సహకారాన్ని అందించారు. అప్పుడు వాస్తవంగా అయితే మనసు గాయపడింది ఖచ్చితంగా, అయినప్పటికీ కూడా అటువంటి మురిగే అటువంటి జాతులను ఎవరన్నా ఉన్నారో వాళ్ళను మనం లెక్క పెట్టుకున్నప్పుడు అదే స్టేజ్లో మనం కూడా అయిపోతాం. అంటే మన వ్యయం ఏది ఉంది
మన గోల్ ఏది ఉన్నది, మనం ఏం చేయాలనుకున్నామో అది చేయలేము. మహానుభావులు గాంధీ గారు ఉన్నారు, మదర్ తెరిసే గారు ఉన్నారు, అలాంటి మహానుభావులను కూడా ఎంతోమంది మాటలు పడకుండా ఎంతో సమాజ సేవ చేయలేదు. ఇవాళ భారతదేశానికి ప్రపంచానికే ఒక మదర్, అటువంటి మదర్ తెరిసే లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో మాటలు పడ్డారు మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఒక మాధవరెడ్డి అనేవాడు భద్రాచలం పట్టణానికి, నియోజకవర్గానికి, లేకపోతే పినపాక నియోజకవర్గానికి రెండు ప్రాంతాలకి ఉడతాపత్తి సహాయాన్ని అందిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జాతిలో కొంతమంది వెనక్కి లాగుతూనే ఉంటారు. ఉండటమే కాదు కొంచెం పేడ తునకలు కూడా వేస్తూ ఉంటారు. అవి బాధిస్తుంటాయి కానీ ఆ ఒక్క రోజులో మర్చిపోతాం. మళ్ళీ మనం ఏదైతే అనుకున్నామో అది చేసుకుంటూ వస్తూ ఉంటాం, చేస్తాం కూడా. ఆ మనుషులే మళ్ళీ మన దారిలోకి రావాలంటే మనం ఇంకో 10 ఇయర్స్ కష్టపడాలి. అప్పుడు మనం ఎంత లాగినా వీళ్ళు కిందకి రావట్లేదు, లిచ్చెనెక్కిపోతున్నారు. కాబట్టి వాళ్ళ బాటలోనే మనం వస్తే మనకు కూడా సక్సెస్ రేట్ ఉంటుంది అనుకుంటా అని చెప్పేసి వాళ్ళు డెఫినెట్లీగా మనలోకి వస్తారు. వాళ్ళని చూసి ఆగొద్దని నేను ప్రజలకు చెప్పేది కూడా అది. ఎవరన్నా ఎదిగేటోళ్ళు ఉంటే లాగుతుంటారు, వాళ్ళని చూసి మీరు ఆగిపోవద్దు. మనం ఏదనుకున్నామో దానికి ముందుగా వెళ్ళిపోతూనే ఉండాలి. మనం చేసుకొని పోయేది నిబద్ధతతో ఉండాలి, ఆడంబరంతో ఉండదు. మీరు అన్నారు ఇందాక ప్రజలకి పబ్లిక్కి పేపర్లకి వాటికే అంకితం అవ్వడానికి కొంతమంది చేస్తున్నారని, అది చేయడానికి కూడా నాకు అది పెద్ద ఇష్టం అనిపించే సబ్జెక్ట్ కాదు. అది మనం చేసిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందని మన అంతరాత్మ ఒప్పుకోవాలి. మనం ఖచ్చితంగా అలాగే చేయాలి కూడా. అలా చేసినప్పుడే సమాజం, భగవంతుడు ఆ మన దగ్గర నుంచి ఆదరణ తీసుకున్న వాళ్ళు కూడా గుర్తిస్తారు, మనకి సంతృప్తి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మాధవరెడ్డి గారి అవనివ్వండి, తర్వాత భద్రాచలంకి ఎవరైనా ప్రముఖులు అవనివ్వండి, సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక అలా నమ్మకం పడిపోయింది కొంతమందికి. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, ఇప్పుడు మాధవరెడ్డి గారికి వెళ్తే నాకు సహాయం చేస్తారు అనే ఒక నమ్మకం ప్రజల్లోకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎలాగనంటే, మీరు సహాయం చేస్తారా అని తెలుసు కాబట్టి మీరు ప్రతి ఒక్కరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న వ్యక్తుల వరకు కూడా మీరు అందరినీ నవ్వుతూ పలకరిస్తారు, ఆప్యాయంగా మీరు అందరు చూస్తారు. అందరి ఎవరు ఏ బాధ చెప్పినా కానీ వింటారు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా కానీ మీరు ముందుండే వ్యక్తుల్లో ప్రథములు మీరు. సో ఇలాంటి సందర్భంలో, ఇలాంటి నేపథ్యంలో కొంతమంది వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ ఇంటి ఖర్చుల కోసం కూడా మీ దగ్గరకు వచ్చి వేరే కార్యక్రమం ఉందని, ఆ కార్యక్రమం ఉంది, ఈ సేవ చేస్తాను, ఆ సేవ చేస్తాను, మీ వంతుగా సహాయం చేయండి అని చెప్పి మీ దగ్గర అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ తర్వాత వాళ్ళు ఆ కార్యక్రమానికి పెట్టుకున్న వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్న సందర్భాలు మీకు తెలిసి బాధపడటం కానీ వాళ్ళని కోపగించుకునే సందర్భాలు మీకు ఏమైనా ఎదురైనాయా? డెఫినెట్గా అండి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మేము ఎప్పుడూ కూడా అలా చేసిన సందర్భాలు ఉన్నప్పుడు మా మనసు నొచ్చుకుంటుంది కానీ వాళ్ళని మేమేమి అనం. అంటే మనం ప్రజాసేవకులం, సంఘ సేవకులం కాము. ఎందుకంటే వాళ్ళ మనసు నొచ్చుకున్నదే కాకుండా వాళ్ళు ఎక్కడ నాది ఇంకా బయట ప్రచారం అయిద్దు అని చెప్పి మనల్ని ప్రచారం బయట చేసే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి తెలుసో తెలియకో తప్పు చేసినప్పటికీ వాళ్ళు ఆ తప్పుని మనం అర్థం చేసుకొని మరొకసారి ఎవరికి నీడ్ అనుకుంటారో వాళ్ళకే సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగా మిస్యూజ్ అయ్యే వాటిని ఏది ఉన్నాయో వాటిని అరికడతాము. అలా జరిగినాయి కూడా ఒకటి రెండు సందర్భాల్లో. కొంతమంది ఏంటంటే, ఒక కార్యక్రమం ఉంది అంటే ఒక 10,000 ఖర్చు అవుతుంది అంటే అది ఒక వ్యాపారంలాగా 12,000 15,000 వసూలు చేస్తూ కొంతమంది చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు. అది పాపం పుణ్యం మనకు తెలియదు. కానీ అలా చేయడం కూడా సమాజంలో ఒక్కరు చేసినా అందరికీ కూడా అది కొంచెం చెడ్డ పేరుగా వచ్చింది. అది కూడా నేను దాని దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో చేరనివ్వను. సాధ్యమైనంత వరకు నేను ఒక సింగిల్కి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో బాలోచూర్ లాంటి, కళాభారతి లాంటి, గోదావరి హారతి లాంటి కొన్ని కొన్ని పెద్ద కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరిలో మనం ఒకరుగా మనం మౌలికంగా అలాగే హార్దికంగా కొంత సహాయాన్ని అందిస్తూ. మాధవరెడ్డి గారు, ఇటీవల కాలంలో కొంతమంది గృహాలు కాలిపోవడం జరిగింది, ఎంతోమంది నిరాశ్రయస్తులు అయ్యారు. ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి వాళ్ళకి వెంటనే తాత్కాలికమైన ఉపశమనం పొందడానికి కూడా అంత స్పీడ్గా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అలాంటి క్రమంలో మీరు దాన్ని ముందుగా దానికి స్పందించి ఆ బాధితుల యొక్క బాధను అర్థం చేసుకొని మీరు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. దానివల్ల మీ యొక్క
స్థాయి ఇంకా చాలా దూరం వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద సాయం చేయాలంటే ఆ మనసు అనేది చాలా గొప్పగా ఉండాలి. తక్షణం ఎందుకంటే అవి చెప్పి వచ్చేటటువంటి సమస్యలు, అంటే చెప్పి వచ్చే అవి కాదు, అది సడన్గా జరిగేటటువంటి ఇటువంటి విషయాల్లో కూడా మీరు వెంటనే స్పందించి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున సాయం చేసి ఈ రోజున వాళ్ళు మళ్ళీ కోలుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని యథాస్థితిగా కొనసాగించేందుకు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి మీ చెయ్యి వాళ్ళకి ఎంతోగానో ఉపకారం, అంటే దాని ఏమంటారు, ఉపయోగపడిందని చెప్పేసి ఆ ప్రజల్లో నేను వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ నోటితో చెప్పడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. భద్రాచలంలో ఇల్లు కాలిన 2 నిమిషాలు నాకు ఒక మిత్రుడు, బొట్టు సీన్ అనే ఒక మిత్రుడు ఫోన్ చేస్తే, నేను ఒక భద్రాచలంలో ప్రముఖ బంగారం షాప్ వాళ్ళ మనవరాలు ఫంక్షన్లో ఉన్నాం ఫ్యామిలీతో వెళ్ళి, ఫంక్షన్లో నుంచి మధ్యలోనే మా సతీమణిని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయా. భద్రాచలం వాళ్ళు మహానుభావులు, ప్రజలందరూ కూడా మంచిది సేవ చేయాలనే ఒక సంకల్పం, దృక్పథం ఉన్న మనుషులని ఎందుకన్నానంటే, 100లో 5 10 మందులు చేయకుండా కూడా ఆడంబరంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ విషయంలో ఇప్పటి వరకు నేను చేసిన 15 సంవత్సరాల కార్యక్రమంలో కూడా అత్యంత సంతృప్తినిచ్చినటువంటి సందర్భం ఇది. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని పరామర్శించి ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో, ఎఫ్బీలో, వాట్సాప్లో అఫీషియల్స్, అనఫీషియల్స్, అధికారులు, రాజకీయ నాయకులు ఉన్న మీడియాలో పెడితే, ఈ టైం వరకు సాయంత్రం వరకు గిన్నెలు, దుప్పట్లు, బియ్యం, చేపలు, దిండు అన్ని ప్రజలు ఇచ్చేశారు. అదే సందర్భంలో సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీకి చెందిన ప్రముఖులు ఒక 15 రోజుల తర్వాత నేను ఒక శుభకార్యంలో కలిసిన సందర్భంలో మరొక మాట అన్నారు, మాది పేదల పార్టీ, అటువంటి పేదల పార్టీకి కూడా మేము అంత స్పీడ్గా స్పందించలేదు, మీరు స్పందించిన విధానం చూస్తే మేము కూడా తక్కువే అని అనిపించిందని నన్ను మందలిచ్చిన తీరు చాలా గొప్ప విషయం. ఆ విషయం ఒక విషయంలో ఒక 2 ముగ్గురికి బాధ పెట్టినాను కూడా నేను, ఎవరికంటే ఇక్కడ కాదు వేరే రాష్ట్రంలో ఎక్కడో వరదలు వస్తే, ఇండ్లు కాలిపోతే, లేకపోతే పక్కనున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏదో వైజాగ్లో అయితే, కేరళలో ఏదో జరిగితే సహాయం చేస్తారు కదా మీరు, మనకి కావలసింది పేపర్లక మన పక్కన ఇల్లు వాళ్ళు కాలిపోతే ఆ బాధను పంచుకోవడానికని నేను 2 ముగ్గురిని ముక్కుసూటిగా కొచ్చనేసి వారిని బాధ పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వారికి బాధ అయినా బంద్ అయినా నా మీద ఉన్నటువంటి కసితోనైనా వారు కూడా చేశారు. మళ్ళీ అంటే మన ఇంట్లో మన పక్కన ఆయనకి అన్యాయం జరుగుతుంటే మనం పట్టించుకోకపోతే అదర్ రాష్ట్రమో, అదర్ కంట్రీయో, అదర్ డిస్టిక్ో చేసేదానికన్నా ముందు అనే ఒక శాస్త్రం కూడా ఉంది, ముందు ఇల్లు చూడు తర్వాత బజారు చూడని, ముందు వీధిలో వాడు వెళ్ళలేనోడు మరి ఎక్కడ వెళ్తాడు సెంటర్లో వెళ్తాడు అన్నట్టుగా ముందు మన వాళ్ళ కష్టాన్ని చూసుకోవడంలో విఫలం అయిన వాళ్ళని నేను కొంచెం గట్టిగానే క్వశ్చన్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా నేను ప్రజల్లోకి తీసుకుపోయిన విధానంలో ప్రజలందరూ మేము ముందుకొచ్చారు. నా మిత్రులు కూడా కొంతమంది వచ్చి గిన్నెలు ఒక్కొక్క ఇంటికి 2500 రూపాయల చొప్పున ఎస్కేటి గ్రూప్ చెప్పగానే ఆ 11 ఇళ్ళకు కూడా ఇచ్చారు. ఇంకా వీళ్ళకి ఏం చేయాలి ఈ అభాగ్యులకి, మరి ఏం కట్టుబట్టలతో బయటకు వచ్చారని నాకు ఒక 2 రోజులు మనసంతా బాగా పడుకొని ఆలోచిస్తే బాధ కలిగి, మరి నేను వెంటనే నాకు మాధవాణి ఫ్రెండ్స్ అని ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూపులో నేను అప్పీల్ చేశాను, నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను, మీ వంతుగా మీరు అకౌంట్కి కానీ గూగుల్ పే కానీ ఏమైనా ఉంటే సహాయం చేయగలరని జస్ట్ రిక్వెస్ట్ పంపించాను. మహానుభావులు అది మీరు ఇప్పుడు దాకా అన్నట్టు మనం సర్వీస్ చేస్తూ ఉంటే ఏ డాక్టర్ అయినా, ఏ సోషల్ సర్వీస్, ఏ కాంట్రాక్టర్ అయినా ముందుకొస్తానడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మాధవరెడ్డి గారు ఏది సంకల్పించినా దాన్ని బాగుంటుంది అనుకున్న మా ప్రజలు, నా మిత్రుడు, నా శ్రేయోభిలాసులు ఆ గూగుల్ పేలో ఆ అకౌంట్లో ఆ మాధవ్ గ్రూప్లో దాదాపు 39,000 రూపాయలు వాళ్ళు పంపిస్తే, మరి నేను 30,000 రూపాయలు నేను వేసుకొని 11 ఇళ్ళకు కూడా ఒక్కొక్క ఇంటికి 6,000 చొప్పున మొత్తం నిర్మాణం అవటానికి, అది నిర్మాణం అవటానికి ఇసుక, ఇటుక, రేగులు ఐటీసీ పిఎస్పిడి ఇస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్కి, నిర్మాణానికి అయ్యేటువంటి కూలీల ఖర్చుకి
నేను సమకూర్చుకోవడం, నాతోనే చేయూతనిచ్చిన నా మిత్రులందరూ కూడా ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ సంఘటనలో నన్ను ఏఎస్పీ భద్రాచలం ఐపీఎస్ రాజేష్ చంద్ర గారు కూడా నన్ను బాగా వారు బాగా అభినందించారు. అదే సేమ్ టైం నన్ను ఎమ్మెల్యే గారు కూడా మంచి గొప్ప కార్యక్రమం చేసావని చెప్పి వారు కూడా నన్ను ఫోన్ ద్వారా వారు కూడా అభినందించడం, ఇవన్నీ కూడా మాకు చాలా మంచి ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఇది. ఓకే, సంతోషం రెడ్డి గారు, మీరు అనేక కార్యక్రమాలు చేశారు. ఇలా మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఇంకా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు దాన్ని మీరు ఎంతో మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. అది కేవలం ఆ ఒక్కరోజు ఆ రెండు రోజులు ఆ జరిగినటువంటి ఆ కార్యక్రమం అక్కడున్న చుట్టుపక్కల వారికి మాత్రమే కాదు, ఇది ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి. ఇది 10 రోజుల పాటు మీరంటే ఏంటో, అంటే మనం సహాయం చేశారు చేయలేదు అనే వేరే వాళ్ళ గురించి వాటి గురించి కాదు, మీరు చేసినటువంటి సహాయ కార్యక్రమాలు అనేకం కూడా ఈ రోజున ఉన్నవి, శిలా ఫలకాలుగా అలా ఉన్నవి. దాని వలన ఈ రోజున ఎంతో మంది మేలు పొందుతున్నారు, ఎంతో మంది ఆరోగ్యాలు బాగుపడ్డాయి, అదేవిధంగా ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజున మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, అదేవిధంగా ఎంతో మంది కూడా నిరాశ్రయిన వాళ్ళు కూడా ఈ రోజున సంతోషంగా బతకడానికి నిదర్శనం మీరు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాలను ప్రజలు మర్చిపోకుండా ఉండాలి, తెలియని వాళ్ళకి ఇంకో 10 మంది దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఒక మంచి మనిషిని మేము ఇంటర్వ్యూ చేసామని ఎంతో సంతృప్తి చెందుతూ, మీ యొక్క ఆరోగ్యం బాగుండాలి, మీ యొక్క పిల్లలు మీ యొక్క ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీ యొక్క కుటుంబం బాగుంటేనే రేపొద్దున 10 మందికి మీరు సహాయం చేయగలగడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, దాని ద్వారా భద్రాచలం ప్రాంతం ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మా ఛానల్కి వచ్చి పంచుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కూడా ధన్యవాదాలు. 2020 జనవరి 1వ తారీఖున నన్ను మీ స్టూడియోకి ఆహ్వానించి ఇంటర్వ్యూ చేసినందుకు నా తరఫున, నా కుటుంబం తరఫున, మీకు ప్రేక్షకులకు కూడా 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలతో, ఈ సంవత్సరం అంతా ఇల్లా పాపలతో సుఖ సంతోషాలతోనే ప్రజలందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.